Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది ఒక మొదటిసారిగా మనం ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ గారి ప్రభుత్వంలో మనం చూస్తున్నాం. ఈ రెండేళ్ల కాలంలోనే మనం తీసుకుంటే ఇప్పటి వరకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 61,73,000 మందికి 32,469 కోట్ల రూపాయల్ని అలాగే వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా 52,38,000 రైతులకి 17,030 కోట్ల రూపాయల్ని జగనన్న అమ్మఒడి ద్వారా 44,49,000 అక్క చెల్లెమ్మలకు 13,022 కోట్ల రూపాయల్ని వైఎస్ఆర్ ఆసరా ద్వారా 77,76,000 మంది అక్క చెల్లెమ్మలకు 6,311 కోట్ల రూపాయలను వైఎస్ఆర్ చేయిత ద్వారా 24,56,000 మంది లక్షల 24,56,000 మంది అక్క చెల్లెమ్మలకు 4,600 కోట్ల రూపాయల్ని ఇలా 30 పైగా పథకాల ద్వారా కేవలం ఈ రెండేళ్ల కాలంలోనే నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపిణీ ద్వారా 93,708 కోట్ల రూపాయల్ని అందించడం అనేది గర్వంగా మేము భావిస్తున్నాం. పరోక్ష లబ్ధి అందించే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ జగనన్న విద్యా కానుక ఇళ్ల పట్టాల పంపిణీ ఇల్లు లేని నిరుపేదలకి 31 లక్షల మందికి ఇంటి స్థలాన్ని మంజూరు చేయడం అందించడంలో కానీ అలాగే ఈ సంక్షేమ రాజ్యాన్ని అంటే ఏమాత్రం అవినీతికి దళారీ వ్యవస్థకి ఆసరా లేకుండా మరి అందించడం జరిగింది. ఈ 2 సంవత్సరాల కాలంలో గ్రామం మారింది, గ్రామ పరిపాలన మారింది, అవినీతికి తావు లేకుండా ప్రభుత్వం డబ్బు నేరుగా ప్రజలకు చేరుతోంది. గతంలో ఒక ప్రధానమంత్రి సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి ప్రభుత్వం నుంచి డబ్బులకు ప్రజలకి చేరేలోపు ఐసుగడ్డలాగా దళాలీ వ్యవస్థల ద్వారా కరిగి వారికి 10% కూడా ప్రజలకు అందట్లేదు, గ్రామాలకు చేరేప్పటికనేటువంటి మాటని మనందరం ఇప్పటికీ మనం గుర్తు చేసుకోవచ్చు. ఆ స్థితి నుంచి ఇవాళ ఒక్క పైసా అవినీతికి తారువు లేకుండా 93,708 కోట్ల రూపాయల్ని సరాసరి ప్రజలకి ఏ ఐసు ముక్క కరిగే పరిస్థితి లేకుండా 100%, 10% అయ్యే దళారీ వ్యవస్థ లేకుండా ప్రతి పైసా కూడా ప్రజలకి వాళ్ళ అకౌంట్లోకి అందించడం అనేది ఇవాళ కోవిడ్ మహమ్మారి ఏడాదికి పైగా మనకు సవాలు విసిరిన మన పేద కుటుంబాలన్నింటినీ కూడా ఇబ్బందులు గురి కాకుండా జగనన్న సంక్షేమ పథకాలే ఇవాళ శ్రీరామ రక్ష అయ్యాయని చెప్పి అనేది ప్రజల వేనోళ్ల జగన్ గారిని దీవిస్తున్న పరిస్థితి మనందరం కూడా చూస్తున్నాం. మరి ఇదే కనుక చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కోవిడ్ వచ్చి ఉంటే ఏ పరిస్థితి ఉండేది, ఏ రకంగా ప్రజల్ని గాలికి వదిలేసే పరిస్థితులు ఉండే. గడిచిన 5 ఏళ్లలో మనం చూసాం ఎన్ని చావులు, ఆసుపత్రులు ఏ రకంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేప్పటికీ ఆసుపత్రులు ఏ రకంగా ఉన్నాయి, ఇవాళ ఏ స్థితిలో ఉన్నాయి. నాడు నేడు పథకం ద్వారా ఆసుపత్రుల్ని మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడం, కనీసం కోవిడ్ వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో కోవిడ్ పరీక్ష చేయడానికి అంటే ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది అంటే ఆ ఇన్ఫెక్షన్ని వచ్చిందా లేదా అని తెలుసుకుంటానికి ఈ రాష్ట్రంలో ఒక్క ల్యాబొరేటరీ కూడా లేకపోవటం అనేది పాత ప్రభుత్వం యొక్క దిక్కుమాలినతనానికి అది మనకు ప్రతీకగా నిలుస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోవిడ్ రాగానే శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఇవాళ ప్రతి జిల్లా అంటే రెవెన్యూ డివిజన్ కేంద్రంలో కూడా ఇవాళ కోవిడ్ ల్యాబ్ను ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలోని ప్రతి 10 లక్షల జనాభాకి సుమారుగా 3,60,000 నుంచి 3,70,000 మందికి కోవిడ్ పరీక్షలు చేసిన పరిస్థితి ఇవాళ. ఈ స్థితి దేశంలోనే మనం మిన్నగా నిలబడినటువంటి పరిస్థితులు. ఇన్ని పనులు మనం ఏడాదికి పైగా కోవిడ్ మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తున్న మీ అందరి చల్లని దీవెనలతో వచ్చిన మనందరి ప్రభుత్వం చేయగలిగిందనేది గర్వంగా చెప్పగలుగుతున్నాం. జగన్ గారి సారథ్యంలో ఇంత గొప్ప సుభిక్షమైన సంక్షేమ పాలనపై చంద్రబాబు విషం చిమ్ముతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ప్రజల గుండెల్లో సుస్థిరమైన అభిమానాన్ని సంపాదించుకున్న వైఎస్ జగన్ గారిని చూస్తే ఈర్ష్యతో కుమిలిపోతున్నటువంటి చంద్రబాబుని ఆయన కొడుకుని చూస్తున్నాం. ఉత్తర కుమారుడు లాంటి
కొడుకుకు అధికారం అప్పచెప్పాలనేటువంటి దుర్బుద్ధితో ప్రజలను తన దుతరాష్ట్ర కవుగిలో బంధించాలని తెగ పాగుల్లాడిపోతున్నటువంటి ముసలి చంద్రబాబును మనం చూస్తున్నాం. ఇవాల ఆయన మాట్లాడుతున్నాడు, బీసీ జనార్దన్ రెడ్డి ఇవాల బరితెగించి రౌడీ మోకలతో రాక్షసంగా వైసీపీకి చెందినటువంటి దళిత కార్యకర్తలను మృగాల్లాగా కిరాతకంగా ఇనప రాడ్లతో దగ్గరుండి తలలు పగలగొట్టిస్తే కేసులు కట్రా చంద్రబాబు నాయుడు. ఆయన మాట్లాడతాడు, కోవిడ్ ఒక రకంగా ఒక పక్కన పరిగెడతంటే వీళ్ళు కోవిడ్ను వదిలేసి వైద్యాన్ని వదిలేసి కేసులు కడుతున్నారని చెప్పండి. అంటే కోవిడ్ ఉంటే అంటే పోలీసులు పరిపాలన వదిలేస్తారా? సాధారణ పరిపాలన లా అండ్ ఆర్డర్ వదిలేస్తారా మీ ఉద్దేశంలో? అంటే మీరు మీ గనక మీరు ఉండుంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈ రకంగానే దుతరాష్ట్రులాగా కళ్ళకి గంతలు కట్టుకునేటువంటి గాంధారిలాగా ఉండేటువంటి పరిస్థితులు ఉండేయని మీరు అనుకుంటున్నారు? ఇవాళ ఎవరు తప్పు చేసినా ఆఖరికి మా పార్టీ శాసనసభ్యుడు తప్పు చేసినా మా పార్టీ కార్యకర్తలు తప్పు చేసినా కూడా కేసు కట్టి జైలుకి పంపే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉంటుంది. తప్పితే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. కోవిడ్ వస్తుంటే మీరు ఏమైపోయారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు ఏమైపోయారు? మాజీ మంత్రులు ఏమైపోయారు? ఎక్కడున్నారు? ఏ డాబాల్లో దాక్కున్నారు? ఏ బంగ్లాల్లో దాక్కున్నారు? ఏ రాష్ట్రంలో దాక్కున్నారు? మీ తండ్రి కొడుకులు హైదరాబాద్ పరాయి రాష్ట్రంలో తలదాచుకుంటారు. ఇంట్లోంచి బయటికి రారు కోవిడ్ వస్తే. ఇదేనా మీ రాజకీయ పార్టీ? ఇదేనా మీరు చేసేటువంటి సామాజిక సేవ? అధికారం ఉంటే రోడ్ల మీదకి వస్తారు, అధికారం ఉంటే ప్రెస్ మీట్లు పెడతారు. కేవలం ఈ 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి, తప్పుడు ప్రచారాలు చేయటాకి, విషం చెమ్మటాకి తప్పితే మీరు ఒక్కసారి ఒక్కళ్ళన్నా రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు ఉన్నారా? మీ తండ్రి గుడుగులు కానీ, నీ వంది మాగదలు కానీ, నీ కిరాయి మూకలు కానీ. ఇవాళ బీసీ జనార్దన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి కొత్త పోకడలు రాజకీయాల్లో సృష్టించాడు. ఆయన మీద మీరు కేసు కడతారని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వీడియో ఎవరు తీసి? ఈ వీడియోలు ఏమో మేము తీయలేదు. ఒకసారి ఈ వీడియో చూడండి. సాక్షాత్తు మీరు చెప్పేటువంటి బీసీ జనార్దన్ రెడ్డి ఎంతమంది వందల మంది సమక్షంలో ఒక వైసీపీ దళిత కార్యకర్తను ఏ రకంగా హత్యా ప్రయత్నం చేస్తున్నాడు, కొట్టమని ప్రోత్సహిస్తున్నాడు, తలకాయలు పగలగొట్టమని ఇనపరాట్లతో ఉత్తేజపరుస్తున్నాడు, ఒకసారి మీరు చూడండి. ఇది మీ కళ్ళకు కనబడతలేదా? ఈ బీసీ జనార్దన్ రెడ్డి ఈ రకంగా ఒక మనిషిని, దళితుడైతే అవ్వచ్చు కానీ ఒక మనిషిని ఇంత కిరాతకంగా హత్యాయత్నం చేయబోతే కేసు కట్టరా పోలీసులు? ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుకుంటున్నారా ఏంటిది? ఇది మీలాగా ధృతరాష్ట్రుడు గాంధారి ప్రభుత్వం కాదు. ఇది కళ్ళు మూసి కూర్చుంటాకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైనా పోలీసులు తప్పు చేసినా కూడా కేసు కట్టి జైల్లో పెట్టినటువంటి పరిపాలన ఇది. ఈ 23 మాసాల్లో మత్స్కి ఒక్క కేసన్న ఒక్క ఉదాహరణన్న మీ ప్రభుత్వంలో చూపించగలరా? ఈ రకంగా దుర్మార్గంగా కిరాతకంగా 5 ఏళ్ళు బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి ఇంత కిరాతకం చేస్తే కేసు కట్టరా? ఒక దళితుడిని ఈ రకంగా హత్యాయత్నం చేయబోతే ఎస్సీ ఎస్టీ కేసు కట్టరా? ఇది కళ్ళకు కట్టినట్టు. ఇది ఈ వీడియో మేము తీసింది కాదు, ఇది ప్రభుత్వం తీసింది కాదు, సాక్షాత్తు మీ తెలుగుదేశం కార్యకర్తలు తీసి బయటకు ఇచ్చినటువంటి వీడియో అనేది. మరి ఇంత పచ్చిగా వీడియోల రూపంలో కనపడుతుంటే నీకు కళ్ళు కనపడతలేదు, గుడ్డివాడి అయిపోయావు. మీ పాప కళ్ళు ఏమైపోయినాయి? శుక్లాలు వచ్చినాయా? ఓ శుక్లాలు ఆపరేషన్ చేసుకోండి ఒకసారి, లేకపోతే ఇవన్నీ కనపడతలేదా మీకు? మీకు కనపడవు, మీ కొడుక్కి కనపడవు. సిగ్గు లేకుండా నీతి